మా వదినకు తరచూ హిస్టీరియా ఫిట్స్ వస్తున్నాయి. ఆమెకు హిస్టీరియా ఫిట్స్ రావడానికి సంసార జీవితంలో అసంతృప్తి కారణమా? మా అన్నయ్యని అడిగితే ఇద్దరం బాగానే ఉంటున్నాం అంటాడు. వదిన ఏమీ మాట్లాడదు. ఆమె హిస్టీరియా ఫిట్స్ తగ్గడం ఎలా? ఆమెకు హిస్టీరియా ఫిట్స్ వస్తుంటే ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తున్నప్పుడు చాలా న్యూసెన్స్గా ఉంటుంది. ఏం చేయాలి? ఫిట్స్ రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఎపిలిప్సీ, మూర్ఛ వ్యాధి. ఆ మూర్ఛవ్యాధి బాగా తక్కటక్క కాళ్ళు కొట్టుకుంటారు, నోటి నొరగ వస్తుంది, నాలుక కలుచుకోవడం ఉంటుంది, సడన్గా కింద పెడితే కాలు చేయి విరగడం కూడా జరుగుతుంది. అవి రియల్గా ఫిట్స్, వాటి మూర్ఛ జబ్బు అన్నమాట. అలాంటి టైంలో మరి ఫిట్స్ వచ్చిన వాళ్ళకి ఈజీ అంట ఎలక్ట్రో ఎన్కఫలోగ్రామ్ తీస్తే దాంట్లో ఆ ఫిట్స్ సంబంధించినటువంటి సంకేతాలు తెలిసిపోతాయి. నిజమైన ఫిట్స్ అయితే హిస్టీరియా ఫిట్స్ అనేది ఫిట్స్ జబ్బు కాదు, అవి మానసికంగా తెచ్చిపెట్టినవి. మానసికంగా అంటే వాళ్ళల్లో ఏదో చెప్పలేని బాధ ఉంటుంది, ఆ బాధని ఎక్స్ప్రెస్ చేయలేరు. ఎక్స్ప్రెస్ చేయలేక వాళ్ళు ఉన్నప్పుడు, వాళ్ళ తెలిసిన వాళ్ళు, వాళ్ళ మనుషులు ఉన్న చోట అలా పడిపోయి బీసుకుంటారు. చూసి అయ్యో పాపం అని సింపతి పోయి, దే వాంట్ సింపతి, ఏదో ఒక ప్రేమపూర్వకమైన కావాలని అనుకుంటారు. పడిపోతే అయ్యో పడిపోయిందా, అయ్యో ఫిట్స్ వస్తున్నాయా, ఇలా అయిపోయిన సానుభూతి చూపిస్తుంటే అంటే మనసు తొక్కే తప్పుడు తోవ హిస్టీరియా ఫిట్స్ అంటే. ఇలాంటి కేసుల్లో కొంతమందికి ఏంటి, ఇప్పుడు అత్తగారు కోడలు సాధిస్తుంటే ఆ కోడలు తట్టుకోలేకపోతుంటుంది, సాధించుకోదిగా అత్తగారి మీద కోపం ఉంటుంది కానీ చెప్పలేదు. భర్త ఎప్పుడు అత్తగారిని సపోర్ట్ చేస్తుంటాడు, ఇంకా తన తల్లిని సపోర్ట్ చేస్తాడు, దాంతో ఏంటి తనకి ఏదో బాధగా ఉండి ఆ చెప్పలేక హిస్టరీ ఫిట్స్ తెచ్చుకుంటుంది. ఏదో ఒక బాధ, అది అత్తగారి మీద కావచ్చు, తోడుకోళ్ళ మీద కావచ్చు, ఇంకోళ్ళ మీద కావచ్చు, ఏదో ఒకటి ఉంటుంది. వాడు చెప్పుకోలేరు, చెప్పరు కూడా, చెప్పక మానసికంగా కుమిడిపోతుంటారు. ఇలాంటి వాళ్ళకి హిస్టీరియా ఫిట్స్ వస్తాయి. ఇలాంటి వాళ్ళకి సైకలాజికల్ కౌన్సిలింగ్ చేయడం ఒకటి. ఏ ఇంట్లో అయితే ఎవరి మధ్య అయితే హిస్టీరియా ఫిట్స్ వస్తాయో, అంటే ఆమెని ఆమె భర్తని వాళ్ళ పిల్లల్ని వేరు చేసేసి గెలవు, ఆ మనుషులతో సంబంధం లేకుండా చేస్తే మాత్రం ఫిట్స్. ఒక్కోసారి భర్తతోని చిరాకు ఉంటుంది, భర్త తాగుబోతుంటాడు, ఏం చేయాలి చెప్పే అని చెప్పిన రెండు, ఇక భర్తతో పాపం వెళ్ళలేక మనసులో బాధ చెప్పడం హిస్టరీ ఫిట్స్ అవసరం. భర్తకి వేరే ఆడవాళ్ళతో కాంటాక్ట్స్ ఉంటాయి, చెప్పుకో నివారించలేకపోతుంది, అక్కడ ఫిట్స్ వస్తుంటాయి. ఇలా రకరకాలుగా ఉంటాయి. హిస్టరీ ఫిట్స్ అనేది మనసులో ఉండే బాధని ఆరంగా ఫిట్స్ రూపంలో ఎక్స్ప్రెస్ చేస్తారన్నమాట. అంటే బాధ ఒక ఎక్స్ప్రెషన్, హిస్టరీ అనేది ఒక కన్వర్షన్, ఇంకో రూపంలో బయటపడుతుంది అన్నమాట. మనసులో ఒక బాధ ఉంది, ఏదో బయట చెప్పుకోలేకపోతుంది అని తెలుసుకుని వాళ్ళకి మానసిక చికిత్స ద్వారా వాళ్ళకి చికిత్స చేయాలి తప్ప మామూలు కాదు. ఇప్పుడు అటువంటి ఎవరో వచ్చి పడిపోతుంటే అంటే సింపతి కోసం, వాళ్ళ ఆలోచన దగ్గర వాళ్ళ తెలిసే న్యూసెన్స్గా ఉందండి అని చేత ఇలాంటి తప్పకుండా డాక్టర్ తీసుకెళ్ళి చికిత్స చేస్తే, అంటే మార్చారు కొంచెం స్థలం మార్చేస్తే, తాను ఉన్న ఇంటి నుంచి మార్చేస్తే, ఆ పరిస్థితులు మార్చేస్తే వాళ్ళు బాగుపడిపోతారు. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం 18 కోట్లకు పైన వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం మీ కోసం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ డౌన్లోడ్ సమరం మల్టీ ఛానల్ యాప్ అండ్ వాచ్ యువర్ ఫేవరెట్ ఛానల్స్ ఫ్రమ్ యువర్ మొబైల్. యాప్ అవైలబుల్ ఆన్ గూగుల్ ప్లే స్టోర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్స్.